Lucas Warta 이러고 예쁘다고 합니다 కానుక పెట్టెలో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పెను. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూస్తున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునవి సూచన ఏమని ఆయన నడగగా, ఆయన, మీరు మోసపోకుండా చూచుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించేననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కాని అంతము వెంటనే రాదని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహా భయోత్పాదములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యుద్ధకును అధిపతుల యుద్ధకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను. పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణము వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగు నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకొనుడి. మీ విడుదల సమీపించుచున్నదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అవి చిగురించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలిసికొందురుగదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ
జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీదికి వచ్చి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెలుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యుద్ధకు పెందలకడ వచ్చుచుండిరి.